ప్రస్తుతం దేశంలో లాక్డౌన్ 2.0 నడుస్తోంది. అది 3.0 గా మారబోతుందా, మరొక వెర్షన్ తెర మీదకి రాబోతుందా, అంటే లాక్డౌన్ ని ఇంకొక 2 వారాల పాటు పొడిగించే అవకాశం ఎంతవరకు ఉంది, అసలు ఆ దిశగా కేంద్రం నిర్ణయం తీసుకుంటుందా లేదా అనడానికి చాలా నిదర్శనాలే కనిపిస్తున్నాయి. ప్రస్తుతం మిగిలిన రాష్ట్రాల పరిస్థితులు ఎలా ఉన్నాయి, అలాగే ఢిల్లీ కేంద్రంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య, అలాగే మహారాష్ట్రలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకి పెరుగుతున్న నేపథ్యంలో ఈ కరోనాను కట్టడి చేసేందుకు లాక్డౌన్ ఒక్కటే మన ముందున్న సరైన మార్గం అని చెప్పి మోడీ గతంలోనే పలుమార్లు చెప్పిన సందర్భం. ఇదే నేపథ్యంలో తాజాగా వీడియో కాన్ఫరెన్స్ ముఖ్యమంత్రులందరితోటి మరోసారి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ప్రధాని మోడీ కొన్ని విషయాలు తెలుసుకున్నారు. ఇప్పటికే మే 3 సమీపిస్తుంది, మే 3వ తేదీన లాక్డౌన్ను ఎత్తేస్తారా, మే 4 నుంచి మళ్ళీ లాక్డౌన్ కొనసాగుతుందా అనేది తెలంగాణను మినహాయిస్తే, ఎందుకంటే తెలంగాణలో ఆల్రెడీ 7వ తేదీ వరకు లాక్డౌన్ కొనసాగుతుంది. ప్రధాని మోడీ ప్రకటనతో సంబంధం లేదు, కేంద్రం ఎటువంటి నిర్ణయం తీసుకున్నా మా రాష్ట్రం వరకు మాత్రం 7 వరకు కొనసాగుతుందని ముందే కేసీఆర్ ప్రకటించిన సందర్భం ఉంది. అయితే లాక్డౌన్ విజయించిన తర్వాత 2 సార్లు కూడా మొత్తం అందరు సీఎంలతోటి మోడీ వీడియో కాన్ఫరెన్స్ పెట్టారు. అయితే ఇప్పుడు ఈ వీడియో కాన్ఫరెన్స్ 3వ సారి వీడియో కాన్ఫరెన్స్ కూడా అయిన నేపథ్యంలో ఎవరి అభిప్రాయాలు వాళ్ళు వెల్లడించారు, ప్రధానంగా కేంద్ర పాలిత ప్రాంతాల సీఎంలతో మోడీ మాట్లాడిన సందర్భం ఉంది. కరోనా లాక్డౌన్ సంఖ్యలో సీఎంలతో ఎక్కువ, కరోనా లాక్డౌన్ సంబంధించి ఎక్కడైతే కొంచెం పరిస్థితి ఉద్రిక్తంగా ఉందో, అంటే రెడ్ జోన్ ఉన్న ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అక్కడ ఎక్కువగా మళ్ళీ ఆ ప్రాంతాల సీఎంలతోనే ఎక్కువగా మాట్లాడారు మోడీ. అయితే కరోనా వ్యాప్తి కట్టడి, అలాగే లాక్డౌన్ అమలు జరుగుతున్న తీరు మీద, అలాగే ఆంక్షలు కొనసాగింపుకు సంబంధించి, అలాగే లాక్డౌన్ సడలింపు అంశాలకు సంబంధించి కూడా ప్రత్యేకంగా మాట్లాడడం జరిగింది. అన్ని రాష్ట్రాల కేంద్రపాలిత ప్రాంతాల సీఎంలతో చర్చించారు ప్రధాని మోడీ. దశల వారీగా లాక్డౌన్లు ఎత్తేసే విషయంలో సీఎంలతో ప్రధాని మాట్లాడిన తర్వాత పిఎంఓ వర్గాల నుంచి కొంచెం సమాచారం అందుతుంది, అసలు లాక్డౌన్ విషయంలో మోడీ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనేది. ఎందుకంటే ప్రధానంగా 20 ఏప్రిల్ తర్వాత కొన్ని సడలింపులు ఇచ్చారు, ట్రాన్స్పోర్టేషన్కు సంబంధించి, గ్రామాల్లో కొన్ని దుకాణాలకు సంబంధించి కొన్ని సడలింపులు ఇచ్చారు. అయితే కొన్ని రాష్ట్రాలు వాటిని యాక్సెప్ట్ చేయలేదు, కొన్ని రాష్ట్రాలు మాత్రం కేంద్రం ఇచ్చిన సడలింపుల్ని యథేచ్ఛగా కొనసాగిస్తూ వచ్చింది. అయితే అటువంటి సడలింపులే ఇప్పుడు మరికొన్ని ఇచ్చే ఆలోచనలో కేంద్రం ఉంది అనేది, అలాగే ఈ రెడ్ జోన్ ప్రాంతాలను మినహాయించి గ్రీన్ జోన్లుగా ప్రకటించిన ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, కరోనా ప్రభావం పూర్తిగా లేని ప్రాంతాలను గ్రీన్ జోన్లుగా ప్రకటించారు కాబట్టి అక్కడ మరికొన్ని సడలింపులు ఇవ్వాలి ఖచ్చితంగా. అక్కడ ఒక రకంగా చెప్పాలంటే లాక్డౌన్ ఎత్తేయాలి అనే ఉద్దేశంతో కొన్ని రాష్ట్రాలు ప్రధాని నరేంద్ర మోడీ ముందు వాళ్ళ రాష్ట్ర పరిస్థితిని వాళ్ళు ముందుంచడం జరిగింది. అయితే ప్రస్తుతం కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో లాక్డౌన్ కొనసాగించాలి అనేది మహారాష్ట్ర, అలాగే ఢిల్లీ, యూపీ, రాజస్థాన్, తెలంగాణతో పాటు కొన్ని రాష్ట్రాలు అభిప్రాయపడినాయి. అంటే ప్రధానంగా ఈ 5 రాష్ట్రాలు, మహారాష్ట్ర, ఢిల్లీ, యూపీ, రాజస్థాన్, తెలంగాణ, ఈ 5 రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు మరికొందరు కూడా ఖచ్చితంగా లాక్డౌన్ కొనసాగించాలి, పరిస్థితి ఇక్కడ చాలా తీవ్రతరంగా ఉంది అనే అభిప్రాయం వ్యక్తం చేసిన నేపథ్యంలో కేంద్రం తన స్టాండ్ ఏంటి అనేది ఇంకా ప్రకటించాల్సిన అవసరం అయితే ఉంది. లాక్డౌన్ పొడిగించే దిశగా కేంద్రం స్టాండ్ ఉంటుందా, లేదంటే గ్రీన్ జోన్లు, రెడ్ జోన్లు, ఆరెంజ్ జోన్లు అనే విధంగా మొత్తం దేశంలోని అన్ని ప్రాంతాలని డివైడ్ చేసి మళ్ళీ మొన్న 20 ఏప్రిల్ ఇచ్చినట్టు కొన్ని సడలింపులు ప్రకటిస్తారా అనేది ఒక క్లారిటీ అయితే రావాల్సి ఉంది. మరి దీనికి సంబంధించి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల ఇద్దరి ధోరణి అయితే కొంచెం భిన్నంగా ఉందనే చెప్పాలి. లాక్డౌన్ కొనసాగించాలి అని చెప్పి మొదటి నుంచి కేసీఆర్ గారు చెప్తుంటే కేవలం పరిస్థితి తీవ్రంగా ఉన్న చోట మాత్రమే లాక్డౌన్ కఠినంగా అమలు చేసి గ్రీన్ జోన్లలో లాక్డౌన్ ఎత్తివేయాలి అనేది మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి వినపంగా కనిపిస్తుంది. దీనికి సంబంధించి మరి మోడీ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు, 5 జిల్లాల్లో మాత్రం, 5 రాష్ట్రాల్లో మాత్రం ఖచ్చితంగా లాక్డౌన్ కొనసాగిస్తారు అనే ప్రచారం కూడా జరుగుతుంది. చూద్దాం ఏం జరుగుతుందో. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.